ఇదేకరా చూడమని చెప్పి డిపార్ట్మెంట్ నుంచి కంపౌండ్ వాళ్ళు ఆల్రెడీ ఉంది న్యూ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ ఆల్రెడీ కంపౌండ్ వాళ్ళు ఉన్నాయి. మీరు ఒక్కసారి డిపార్ట్మెంట్ కంపౌండ్ వాళ్ళు ఉన్నాయి, కంపౌండ్ వాళ్ళు ఉన్నాయి. ఇది తీసేస్తే దీనివల్ల 1% కూడా ఎక్కడ ఎవరికి కూడా ప్రాబ్లం లేదు. పైకి చూస్తే కంపౌండ్ వాళ్ళు ఎందుకంటే రికార్డు ఉంటుంది దగ్గర అని చెప్పి ఆల్రెడీ కూడా మేము సిగ్నేచర్ చేసి మొత్తం ఇచ్చేసాము. ఆల్రెడీ సార్ కాపీ ఉంది, నోట్ చేసుకున్నాం. ఆల్రెడీ టోటల్ స్ట్రీట్లో ఉన్న మొత్తం ఎవ్రీ డోర్ నెంబర్ అండ్ ఓనర్ ఎవ్రీథింగ్ రిజిస్ట్రేషన్ సిగ్నేచర్తో సహా ఇచ్చేసాము. లేడీస్ ఇట్లా ఒక ఇద్దరు కూడా నడుచుకుంటారు. అసలు మాకు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే అక్కడ ఇప్పుడు మా షాప్ ఇచ్చాను మేడం, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే మా సార్ డ్రాప్ ట్రాఫిక్ ఏంటండి. ఇది మొత్తం క్లియర్ అయితే ట్రాఫిక్ 50% ఈ రోడ్లో పోతుంది. ఈ రోడ్ బాగలేకపోవడం ఈ ఇన్కన్వీనియంట్ ఉండబట్టి ఏమవుతుందంటే అదే దానివల్ల ట్రాఫిక్ తగ్గుతుంది. ఆరు మొత్తం సమస్యలతో నాయను గంట ముక్కల చివరికి
అక్కడ జూమ్ ఏది అయింది కానీ సమాచారం పెండింగ్ ఉన్నాయి సార్. నీటు మొత్తం నీళ్ళు ఆగిపోతున్నాయి మొన్న ఫోటో తీసుకున్నా ఆగిపోదు ఫీచర్లు డిజైన్ ఆగిపోదు. ఇది అయింది సార్ ఆల్రెడీ చెప్పండి. ఇది కాలేదు సార్ ఐదు గంటల బ్యాలెన్స్ బ్యాలెన్స్ చేయమన్నారు సార్. డాక్టర్ తిననా కొంచెం వెనుకకు మీరు అంటే మీరు జరగండినా తాళా అందిస్తారు కదా కొబ్బరికాయ రమేష్ పట్టణంలో ఎన్నో సంవత్సరాలుగా కూడుకుపోయినటువంటి చెత్తను మురికిని తొలగించుకొని మన పట్టణాన్ని బాగుపరుచుకొని ఆధునీకరించుకోవడానికి అలాగే మన ప్రజలకు మౌలిక సదుపాయాల వసతులు పెంపొందునకై మనకు వరంలా ఇచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు మున్సిపల్ శాఖ మంత్రిగారు కేటీఆర్ గారు మనకు ఒక వరంలా ప్రసాదించినటువంటి పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఇవాళ ఆరో రోజు మిగతా వార్డులలో అంటే పట్టణంలోని 48 వార్డులలో కూడా పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అలాగే స్పెషల్ డ్రైవ్ కింద ఈరోజు కూడా 5 వార్డులను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. 13, 14, 31, 43 మరియు 44 వార్డులను సందర్శించడం జరిగింది. అలాగే మెయిన్గా కొన్ని సమస్యలు మేము పాయింట్అవుట్ చేశాము. ఎందుకంటే ఇప్పుడు 13వ వార్డు ఉంది, 14వ వార్డు ఉంది, అంటే ఈవెన్ వార్డులు ఏవైనా కానీ మేము అంతర్గత రహదారుల్లో లోపల ఇంటర్నల్ సందులోకి వెళ్తుంటే ఏంటంటే పరిస్థితి ఒక 4 నడిస్తే కొన్ని కొన్ని ప్లేసులలో సందులకి ఇంకొక 5-6 పర్సన్కి ప్లేస్ లేదు వెళ్ళడానికి. అంటే ఈవెన్ మా మున్సిపల్ స్టాఫ్ అయినా కూడా మా మిషనరీ అయినా జేసీపీ అయినా వెళ్ళడానికి చాలా కష్టతర పరిస్థితి ఉంది. అంటే ఒక ప్రాపర్ సెట్ బ్యాక్ లేకుండా ఇరుకైన ఇల్లులు కట్టారు రహదారులు. కొంతమంది ప్రాపర్గా కట్టుకున్నారు కానీ వాళ్ళు ఏంటంటే ర్యాంప్ నడవడానికి వేసుకునే మెట్లు అనేవి మొత్తం రహదారుల మీద వేయడం వల్ల ఈవెన్ ఇప్పుడైనా మాకు అంటే క్లీనింగ్ చేయడానికి ఆ జేసీపీ ట్రాక్టర్లు వెళ్ళడానికైనా ఇబ్బంది. అలాగే ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదవశాత్తు ఏదైనా అదృష్టం బాగాలేకున్నా ఏదైనా ప్రమాదం సంభవించినా కూడా అంబులెన్స్ అయినా ఫైర్ ఇంజిన్ అయినా వెళ్ళలేని పరిస్థితి ఉంది కొన్ని కొన్ని ప్లేసెస్లో. అందుకంటే దయచేసి ఇంతకుముందు కట్టిన దానికి ఇప్పుడు ఏం చేయలేము కానీ ఇక మీద కట్టే వాళ్ళు కూడా ప్రజలందరూ ఒకసారి విన్నపం మాది చూసుకోండి, ప్రాపర్ సెట్బ్యాక్ చూసుకోండి, రహదారులు ఎంతవరకు ఉన్నాయో అవి చూసుకొని ప్రాపర్గా మీకు కన్స్ట్రక్ట్ చేసుకుంటే ఏంటంటే మీ కూడా ఫ్యూచర్
ఫ్యూచర్లో మీ వెహికల్స్ కార్ కానివ్వండి, టూ వీలర్స్ కానివ్వండి, లేకపోతే ఎక్కువ ఫంక్షన్ అయినా కూర్చోవడానికి కానివ్వండి, మీకే ఇల్లు ముందు ప్లేస్ ఎక్కువ ఉంటుంది. అలాగే మీ క్లీనింగ్ సెక్షన్స్ అయినా, ఇలాగే ఏమైనా పెద్ద పెద్ద వాహనాలు రావడానికైనా మీకు బాగుంటుంది. మరియు అలాగే ముఖ్యంగా విషయానికి వస్తే, తొందరలోనే మాకు ఎక్స్ట్రా మున్సిపల్ తరపు నుంచి ఆటోలు వస్తున్నాయి. అలాగే మేము చెత్త బుట్టలు కూడా తొందరలోనే డిస్ట్రిబ్యూట్ చేస్తాం, తడి చెత్త పొడి చెత్త బుట్టల్ని కూడా. వాటిని వీడుగా ప్రజలందరూ సద్వినియోగపరచుకోండి. తడి చెత్త పొడి చెత్తను వేరుపరచి మా మున్సిపల్ వెహికల్స్ ఆటోలు వస్తుంటాయి, వారికి ఇచ్చేయండి అటు ఇటు పడేయకుండా. కొన్ని కొన్ని ఖాళీ ప్లేసెస్ చూసాము, అలాగే ఖాళీ ప్లేసెస్ ఉన్న యజమానులకు కూడా చూడండి మీరు, అంటే వాటిని వచ్చి పరీక్షించుకోండి వాటిని ఎలా ఉన్నాయి. చెత్త డంపింగ్ యార్డ్లాగా కనిపిస్తున్నాయి కొన్ని కొన్ని అయితే ఖాళీ ప్లేసెస్. మా వీలైనంత వరకు మేము క్లీన్ చేస్తుంటాము, కానీ తర్వాత మెయింటైన్ చేయాల్సిన బాధ్యత మాత్రం ఆ యజమానులదే. ఎందుకంటే వాళ్ళకేం కాదు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు దోమల బెడద కానీ, పందులది కానీ, కుక్కలది కానీ బెడద ఎక్కువ ఉంది. సో అవి ఒకసారి చూసుకోండి. మా మున్సిపల్ తరఫున కూడా మేము వాళ్ళ విజ్ఞప్తి చేస్తున్నాము. అలాగే మేము ఇక్కడ ఈరోజు మా పోలీసు నాన్న గారు, మా వైస్ చైర్మన్ గారి వార్డులోకి వచ్చాము. ఆ సందర్శించినప్పుడు ఒక ట్రాన్స్ఫార్మర్ హెవీ లోడ్ ఉంది, అందుకే ఆ ఎలక్ట్రిక్ సిబ్బందితో మాట్లాడి ఇంకొక కొత్త ట్రాన్స్ఫార్మర్కి ఇక్కడ భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మా మున్సిపల్ స్టాఫ్ కూడా ప్రతిరోజు కూడా 6:30 ఆ సమయంలో వచ్చేసి పనులు వేగవంతంగా జరుపుకుంటున్నారు. మరియు మా గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు కూడా వార్డును పరిశీలిస్తున్నారు. అలాగే జిల్లా కలెక్టర్ పాలనాధికారి గారు కూడా, మన గుగ్గులోకి రవి గారు కూడా మధ్య మధ్యలో వచ్చి పనులను పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా మన శాసనసభ్యుల సపోర్టు, అలాగే మన గౌరవ కౌన్సిల్ సభ్యులు కూడా వాళ్ళ శక్తి మేరకు ఎంత అయితే అంత వీలుగా ప్రతి ఇంటింటికి తిరిగి కూడా ఏమేమి ప్రజలకు ఏమేమి సమస్యలు ఉన్నాయి, విద్యుత్ పోల్స్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజీలు కూడా చాలా వరకు అందరు చెప్తున్నారు. మేము వాటిని అందరికి ఇప్పుడు ఈ సందర్భంగా నేను చెప్తున్నాను, ఏవి మొదటి ప్రియారిటీ కింద ఉన్నావో వాటిని ఆ ప్రియారిటీ వైజ్ తీసుకొని తప్పకుండా వాళ్ళకి కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే డ్రైనేజీల వల్ల చాలా బెడదలు ఉంటాయి, దోమల బెడదలు కానివ్వండి, అది వాటర్ ఓవర్ఫ్లో కానివ్వండి వస్తూ ఉంటుంది. ప్రియారిటీ వైజ్ తీసుకొని మేము వాటిని కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మరియు ప్రజలందరికీ కూడా ఒక విన్నపం, అందరూ సహకరించండి, స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాతో పాటు కదిలి మీ సమస్యలు ఏవేవైతే ఉన్నాయో మాకు ఒకసారి లిస్ట్ అవుట్ చేయించండి. అలాగే మా స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు, సూపర్వైజర్ ఆఫీసర్స్ ఉన్నారు, అందరికీ కూడా వారికి సహకరించండి. మరి ప్రజలందరికీ కూడా మనందరి సమిష్టి కృషితోనే పట్టణ అభివృద్ధి కూడా జరుగుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను.